ॐ सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। श्रीमद् रामायणं बालकाण्डम्। ఎక్కడ వరకు వచ్చాం? బల అదిబల విద్యలు నేర్పించాడు. తాటక వనం దగ్గరకు వచ్చాం. అయితే బయలుదేరింది అయోధ్యలో. అయోధ్య ఉత్తరప్రదేశం కదా. ఇప్పుడు విశ్వామిత్రుడు ఆశ్రమానికి వెళ్ళాలి. ఆశ్రమం ఉన్నదేమో ఎక్కడ తెలిసేవరకైనా? విశ్వామిత్రుల వారి ఆశ్రమం ఎక్కడ ఉందో తెలుసా? ఇప్పటికీ ఉంది, బీహార్లో. బీహార్లో మనం కాశీ నుండి ప్రయాణం చేసి ఒక 4 గంటలు ముందుకు వెళితే బీహార్లోకి బక్సర్ అనే ఊరు వస్తుంది. బక్సర్ దాని పేరు. ఇప్పుడు ఆ ప్రదేశానికి దగ్గర ప్రాంతంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఏవి? విశ్వామిత్రుడి యొక్క సిద్ధాశ్రమం, తాటకి నివసించిన ప్రదేశం, దాంతోపాటు సరయు నది గంగా నదిలో కలిసే ప్రదేశం. సరయు నది గంగా నదిలో కదిలే ప్రదేశం. ఇవన్నీ ఒకే దగ్గర దగ్గరగా 2 కిలోమీటర్ల దూరంలో. దాంతోపాటు ఇంకొకటి కూడా, అహల్యాదేవాశ్రమం. వాళ్ళు అలాగా అయోధ్య నుండి అలా కిందికి వచ్చి తర్వాత అట్లాగా తిరిగి అహల్యాదేవాశ్రమం చూసుకున్న తర్వాత గంగను దాటి అటు ముందుకు వెళ్ళిపోతారు. వచ్చేటప్పుడు కూడా ఒక గంగానదిని దాటుకొని వస్తారు. దాటుకొచ్చిన తర్వాత ఇవన్నీ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికి కూడా ఆ ప్రదేశం అత్యంత రమ్యంగా కనిపిస్తుంది. దాంట్లో ఏమైంది అంటే 23వ సర్గలో విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులతో కూడి గంగా సరియు సంగమ ప్రదేశమున ఒక పవిత్రమైన ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో నివసించారు. ఆ రోజు వస్తూ ఆశ్రమంలో నివసించారు అని అడుగుతారు. రాత్రి అయిపోయింది, వచ్చి పడుకున్నారు వాళ్ళు. అక్కడ పడుకుంటూనే ఉదయం విశ్వామిత్రుల వారే రామలక్ష్మణుల్ని నిద్ర లేపుతారు. అందరికీ తెలిసింది, కానీ ఆయన ఎవరు పాడారండి ఇది అని.
ప్రభాతాయాంతు శర్వార్యాం విశ్వామిత్రో మహాముని అభ్యవాషత కాకొస్తౌ శయానౌ పర్ణ సంస్తరే. ఉదయం సూర్యోదయాత్మ పూర్వమే విశ్వామిత్రుడు వారు రామలక్ష్మణుని నిద్ర లేపుతున్నాడట. చిన్నవాళ్ళే కదా వాళ్ళు, ఎంత 18 ఏళ్ళు, 20 ఏళ్లకు లోపల వయసు ఉంది. వాళ్ళని నిద్ర లేపుతున్నాడు. ఏమని, కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహికం. ఎవరు చెప్పారు ఇది? మనం రోజు వింటూ ఉంటాం. ఎక్కడ? వెంకటేశ్వర సుప్రభాతంలో వింటూ ఉంటాం. సో అక్కడికి ఇక్కడి నుంచి తీసుకుంది విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుని నిద్ర లేపుతూ లేపుతూ ఇదిగో ఈ శ్లోకాన్ని చెప్పారని. కౌసల్య సుప్రజా రామ, కౌశల్య ఆనందవర్ధన, కౌశల్యకు మంచి సంతానము, ఆనందాన్ని చేకూర్చినటువంటి వాడు కూడా అయినవాడు. ఎవరు? ఏ కుమారుడు తల్లి మనసును ఉద్వేగానికి లోను కానివ్వకుండా ప్రశాంతతలో నిలబెట్టగలడో నిజంగా ఉత్తమోత్తముడైన వాడేనట. సపోజ్ తండ్రికి సంపాదనలో బాగా ముందుకు వెళుతూ ఉన్నాడు అని అనుకోండి, తండ్రికి ఇష్టం అవుతుంది. అంతేకాదు వ్యక్తిత్వంలో మంచివాడుగా ఉన్నప్పుడు మాత్రమే తల్లి సంతోషిస్తుంది. అర్థమైనా? వ్యక్తి ఎంత గొప్పవాడైనా అందరూ దుర్మార్గుడు అని కానీ అంటున్నారు అనుకోండి, తల్లి భరించలేదు కదా. అదే తల్లి దగ్గరికి వచ్చి నీ కుమారుడు చాలా మంచివాడు అని ఎవరైనా అన్నారు అంటే ఆ తల్లికి కలిగే ఆనందం వెలగట్టలేము కదా. దానికే కౌసల్య సుప్రజా రామ, కౌసల్యకు అత్యంత సుపుత్రుడైనటువంటి వాడ. పూర్వసంధ్య ప్రవర్తదే, అయ్యా సూర్యోదయం అవుతుంది. ఏమండి, రాముడు దేవుడు కదా, సూర్యోదయం అయితే ఏముంది, లేకపోతే ఏమైంది? ఆహా, అందుకే వాళ్ళు జనులందరూ ఎలాగ నడుచుకోవాలనో చూపిస్తున్నారు. అందరూ తలలు నిద్ర లేపుతారు తెల్లారేటప్పుడు పిల్లల్ని. ఏమని? సుప్రభాతంతోనే లేపుతారండి కదా. ఏ సుప్రభాతము? ఒక్కొక్కరు సుప్రభాతం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆయన సుప్రభాతం అని మంచి ఉదయము నిద్ర లేస్తూనే ఇలాగా మంచి పదాలను వింటూ 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 ప్రశాంతంగా ఎవడైతే లేస్తున్నాడో రోజంతటా కూడా సమర్థవంతంగా ప్రశాంతంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. అలాగనే ఉండాలి అండి. అందుకే చెప్తున్నాడు పూర్వసంధ్యా ప్రవర్తది, తూర్పు సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఉత్తిష్ట నరశార్ధూల, నర శార్ధూల మనుషులలో సింహం లాంటి వాడ, పులి లాంటి వాడ, తల్లి అయినా తండ్రి అయినా తన కుమారుడు పిరికివాడు కావాలని ఎప్పుడు కోరుకోరు. అవునా? ఎప్పుడు కోరుకోరు. తన కుమారుడు ఎవరికి భయపడకూడదు అనేటట్లే కోరు. నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం, దైవ కర్మలకు వేళయిందయ్యా లే. నిద్రలు వేస్తూనే ఇంట్లో పూజ ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు? ఇంట్లో తల్లే చేస్తారు, తండ్రి కొన్ని నీళ్ళల్లో తండ్రి చేస్తారు, తల్లిదండ్రులు చేస్తే సరిపోతుందా? వాళ్ళు చేసిన దాని గుర్తు ఏంటంటే పిల్లల దగ్గర చేయించగలగాలి. కావాలంటే గుర్తుపెట్టుకోండి, సంధ్యా సమయంలో లేచి ఎవరు సంధ్య వారుస్తూ ఉన్నారో వాళ్ళ జీవితానికి తిరిగే ఉండదు. ఇంకా వాళ్ళు వేసే ప్రతి అడుగు అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుంది. తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు,
తల్లిదండ్రులు ఎలాగ పెద్దవాళ్ళైపోయారు, బాధ్యతలు తెలిసాయి, బరువులు తెలిసాయి కదా, మంచి చెడులు తెలిసాయి. మరి పిల్లలకి తెలియాలిగా, ఎలా తెలుస్తాయి? ఊరికే చెప్తే వినడం కాదు. వీళ్ళు లేచి దైవాన్ని ఆరాధించడం ఎక్కడైతే మొదలు పెట్టారో వాళ్ళ జీవితానికి ఏమైనా గడువు ఉండదు, ఇంకా పతనం అంటూ ఉండదు, నిరంతరం ఎదుగుతూ ఉంటారు. కరెక్ట్గా సూర్యోదయం ఇప్పుడు సంధ్య వార్చాలండి. దానికే చెప్పారు, తస్యార్షేహి పరమోదారం వచ సుత్వ కృపాత్మయో స్నాత్వ కృత ఉదకే వీరో జీపదో పరం జపం. అయ్యా లేచి వెంటనే సంధ్యవార్చండి అని అన్నారు. దైవకర్మలకు సమయం అయింది అని అంటున్నాయి. తల్లి ఇందుకోసం లేపాలి అని అవునా? తండ్రి లేపుతున్నాడు అనుకోండి, తల్లి పడుకో నీరాదు, ఈరోజు ఆదివారమే కదా, లేకపోతే ఎప్పుడో 10 గంటలకు కదా స్కూలు, ఏమైతేనే అని తల్లి అనింది అంటే వాడు ఎప్పుడు బాగుపడు. అలాగే తల్లి లేపుతూ ఉంటే తండ్రి అన్నాడు అంటే వీళ్ళ జీవితంలో ఉత్తమత్వాన్ని ఎప్పుడు పొందలేదు. అదైనా వెనకల కోట్ల కొద్ది సంపదలు ఉండొచ్చు, కానీ వ్యక్తి వ్యక్తిగా గొప్పవాడు కాకపోతే, ఉత్తముడు కాకపోతే తన చుట్టూ ఏమున్నా మిగలవు, మొత్తం పూజ్యం అయిపోతాయి. సో కాబట్టి ఏంటి అంటే సూర్యోదయం సమయంలో సంధ్యవార్చాలి అంటే కనీసం 1 గంట ముందు వేయాలిగా, కనీసం 1/2 గంట అయినా ముందు లేదు స్నానం చేసి ఉంటేగా. కాబట్టి ఏంటంటే 5 గంటల తర్వాత విద్యార్థి అస్సలు పడుకోకూడదండి. విద్యార్థి బ్రహ్మచారి అయినా ఏ గృహస్థ అయినా దానికి మన వాళ్ళు ఏం చెప్పారు, 4 గంటలకు లేచి కొద్దిసేపు ధ్యానం చేసుకోండి, జపం చేసుకోండి, తర్వాత ఏదైనా కొంచెం అవి ఇవే పనులు చేసుకున్నా మళ్ళీ 5 గంటలకి స్నానం చేసి ప్రిపేర్ చేసుకుని 6 గంటలకు పూజ అయిపోయేటట్టు చూసుకోండి. ఇలాగా చేస్తే అలా ఇంట్లో లక్ష్మి అంటే సంపదలు, నారాయణ అధికారాలు, గొప్ప లక్షణాలు అవన్నీ వాళ్ళ ఇంట్లో వెళ్ళి విరుస్తాయండి ఖచ్చితంగా. అదే చెప్పాడు. ఎందుకు చెప్పాడండి వాళ్ళకి, మనకందరికీ నేర్పించడానికి. ఏమండి మేము మహావిష్ణువు కదా, ఆయన తమ్ముడు కదా, నేను రామలక్ష్మణులు అనుకోలేదు. లేశారు చక్కగా ఆ ప్రదేశంలోనే బాగా చక్కగా నదిలో సంగంగా సరయు సంగమం ఆ ప్రదేశంలో స్నానం చేశారు. వాళ్ళు లేచి బాగా సంధ్య వార్చారు, రెడీ అయిపోయారు. గురుగారు మేము రెడీ అండి, పదం పదండి, రెడీ అయిపోయారు. తౌ ప్రయాతౌ మహావీర్యౌ దివ్యాం త్రిపదగాం నదీం దృశాం తదస్తత్ర సర్వయాః సంగమేషువే. ఎక్కడైనా సరే 2 నదులు కలుస్తున్నాయి ఒక ప్రదేశంలో అంటే సంగమం అంటారు దాన్ని, ఖచ్చితంగా అక్కడ స్నానం చేయకుండా వదిలిపెట్టకూడదు. తీర్థయాత్రలో వెళ్ళారనుకోండి, అనేక నదులు కనిపిస్తాయి, ఏ పుణ్య నది కనిపిస్తున్నా స్నానం చేయాలండి. ఖచ్చితంగా 2 నదులు కలిసే ప్రదేశంలో స్నానం చేయకుండా ఉండకూడదండి. ఏం చూసాం కదా, సరిపోతుంది కదా, చూసాం కదా సరిపోతుంది కదా. మనిషి స్వార్థం ఉండాలి అవునా కదా, ఎదగాలి అని అంటే ఆ స్వార్థం పుణ్యం వైపు ఇంకా ఎక్కువ ఉండాలి అవునా, తర్వాత వ్యక్తిత్వ అభివృద్ధి వైపు సంపూర్ణంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. సో కాబట్టి ఏంటి అని అంటే స్వార్థం మంచి వైపు ఉంటే మంచి గుణాలు పెరుగుతాయి, దైవానుగ్రహం వస్తుంది. ఇదే అన్ని రకాల అభివృద్ధిలోకి తీసుకొని వెళుతుంది. ఖచ్చితంగా ఇది ఉండదు. దానికి కాబట్టి ఏంటంటే సంగమ ప్రదేశం వచ్చేటప్పటికి విశ్వామిత్రుడు చెప్పకనే చెప్పేస్తున్నాడు, వెళ్ళి స్నానం చేయండి అని. చాలా అందంగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది ఆ ప్రదేశం. గంగా సరయు కలిసే ప్రదేశం ఉంది, చాలా విశాలంగా ఉంటుంది, చాలా పెద్దదిగాను ఉంటుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళిద్దరూ స్నానం చేశారు. స్నానం చేసి వచ్చి కూర్చున్నారు. తందృష్ట్వా పరమ ప్రీతో రాఘవ పుణ్యమాశ్రమం ఊచతుస్తం మహాత్మానం విశ్వామిత్రం ఇదం వచ కస్యాయమాశ్రయ పుణ్యం పూర్వస్మిన్ వసతే పుమాన్ భగవన్ శోతుమిచ్చామహ ఇచ్చావహ పరం కౌతూహలం హి నభూ
వాళ్ళు వచ్చి విశ్వామిత్రుల వారి దగ్గర కూర్చున్నారు, సామాజిక సంధ్యాత చేసి, అయ్యా ఈ ఆశ్రమం చాలా రమ్యంగా కనిపిస్తుంది అయ్యా, ఈ ఆశ్రమం ఎవరిది, కానీ ఇంత గొప్ప ఆశ్రమం ఎక్కడిది అయ్యా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏం? ఈయన చెప్తున్నాడు, ఎవరు, విశ్వామిత్రుల వారు చెప్తున్నారు, పూర్వం ఇక్కడ శివుడు తపస్సు చేశాడయ్యా, శివుడు తపస్సు చేస్తూ ఉంటే ఆయన మన్మధుడు అనేవాడు ఉన్నాడు, మన్మధుడు వచ్చి కందర్పో మూర్తిమాన్ ఆసీత్ కామయిత్యుచ్యతే బుధై తపస్యంత విహస్తాణం నియమేవ సమాహితం. శివుడు తపస్సు చేస్తూ ఉంటే ఈ మన్మధుడు ఉన్నాడే ఆయన శివుడు మనసు పార్వతి మీదకు వెళ్ళడం కొరకు ఇక్కడ బాణం వేశాడు, శివుడి మీదకి బాణం వేస్తాడు, బాణం వేస్తే ఆయన మనసు చెదురుతుంది, అందుకే ఎవడా ఎక్కడ నా మనసు చెదిరి చేసినటువంటి వాడా అని చెప్పి ఆయన హోమత అలాగ మన్మధుడు చూస్తాడట. మన్మధుడు భస్మమైపోతాడు ఆ ప్రదేశం ఇది అవునా. అయితే ఏంటి అనంటే అప్పటి నుంచి మన్మధుడిని అనంగుడు అంటారట, దేహం లేనివాడు అని. కామ దహనము జరిగిన ప్రదేశం అంటే విత్తుల్ని సర్వనాశనం చేసేది ఏదయ్యా అంటే చెడు కోరికలే, రాకూడని కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కామం క్రోధాలు అని అన్నారు కదా. ఈ కామక్రోధాలు ఉన్నప్పుడే అవే తప్పుడుదారి దొక్కించి వ్యక్తిని పతనం చేస్తున్నాయి. ఆ కామక్రోధాలని సంహరించినటువంటి ప్రదేశం కాబట్టి ఇది, అక్కడ తపస్సు చేసినటువంటి వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాళ్ళు చేపట్టిన ప్రతి కార్యం దివ్యంగా జరిగేటువంటి అవకాశం అక్కడ దొరుకుతుంది. అందుకే ఆ ప్రదేశం అంతా కూడా ఈ బక్సర్ అనేది బక్సర్ నుంచి ఒక 10-12 కిలోమీటర్లు ఏమో అటాగా ముందుకెళ్ళామంటే ఇది వస్తుంది, సంగమ ప్రదేశం అని. కిందికేం వెళ్ళాలి ఒక 10-20 కిలోమీటర్లు, కొంచెం ముందుకు వెళితే అహల్యాదేవి ఆశ్రమం వస్తుంది, కొంచెం పైకి వెళితే తాటకి ప్రదేశం వస్తుంది, ఈ మధ్యలో ఏంది విశ్వామిత్రుల వారి ఆశ్రమం. అన్నీ అక్కడే తపస్సు చేశారంటే ఈ ప్రదేశంలోనేమో శివుడు తపస్సు చేశాడు, విశ్వామిత్రుడు ఉన్న ప్రదేశంలోనేమో విష్ణువు తపస్సు చేశాడు అవునా. ఆ గంగానది ఒడ్డున ఎవరో అహల్యాదేవి తపస్సు చేసింది అంటే ఆ ప్రదేశం ఎంత గొప్పగా ఉండాలో చూడండి, ఎంత ఉత్తమోత్తమైనటువంటి ప్రదేశం అయి ఉంటుంది అది. దానికి అక్కడే ఈ ఋషులందరూ ఉండేవారట, మహా అరణ్యం అండి, అందరూ నివసించేటువంటి వాళ్ళండి. అని చెప్తున్నాడు ఈ సంగమ స్థానంలో పూర్వం శివుడు తపస్సు చేస్తూ ఉంటే వీడు మన్మధుడు వచ్చి డిస్టర్బ్ చేస్తే దహనం అయ్యాడయ్యా, అందుకే దీన్ని ఇంత పరమ పావనమైనటువంటి ప్రదేశము, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఆశ్రమం గొప్పగా కొనసాగుతూ ఉంది, చాలామంది ఇక్కడికి వచ్చే ఋషులు కూడా తపస్సు చేసి ముక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు, కాబట్టి ఈరోజు ఈ ఆశ్రమంలోనే ఇక్కడే ఉందాము అంట, కొన్ని కిలోమీటర్లు ఇక్కడే ఉందాము అని. ఆ రోజు రాత్రి అక్కడే ఉంటారు హాయిగా, మిగతా ఋషులందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు, విశ్వామిత్రుల వారికి ఆయనతో కుశల ప్రశ్నలు వేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. విశ్వామిత్రుల వారు ఋషులందరూ కూడా ఈ రామలక్ష్మణులకు అనేక రకాలుగా కథలు చెప్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి ఆ విధంగా గడిచిపోతుంది. అయిపోయిన తర్వాత ఉదయం లేచి వీళ్ళు రెడీ అవుతారు, రెడీ అయ్యి అక్కడి నుంచి వస్తూ ఉంటారు. ఎక్కడికి వస్తున్నారండి, రాఘవ శివశశ్రుత్వ కౌతూహల సమన్విత కథయా వాస ధర్మాత్మ తస్య శబ్దశ్చ నిశ్చయం కైలాస పర్వతే రామ మనస నిర్మితం సరః బ్రహ్మణ నరశార్దూల తేనీదం మానసం వరః. గంగ వస్తుంది, సరయు కూడా వస్తుంది, అక్కడ కలుస్తుంది. ఆ రాముడు ఈ దివ్యమైన ప్రదేశం యొక్క చరిత్రను తెలుసుకోవాలనుంది అనుంటూనే ఆ ప్రదేశం గురించి చెప్పారు. దానికి పక్కనే సరయు నది కూడా ఉంది కదా, ఆ నది యొక్క గొప్పతనాన్ని గురించి కూడా చెప్పారు. మీరు చూసారా ఉన్న సరయు నది, అయితే వెళ్ళారా సరయులో స్నానం చేశారా,
మీరు వెళ్ళదు ఇంకా వెళ్ళలేదు. సరయూ నది ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా అంటే, తస్మా సుశ్రావ సరస సా సాయోధ్యాము సా అయోధ్యాం ఉపగూహతే పరం ప్రవృత్త సరయూ పుణ్యా బ్రహ్మ సరస్యుత తస్యాయమతల శబ్దో జాహ్నవీం అభివర్తతే వారి సంక్షోభజో రామ ప్రణామం నియతకురు. సరయూ నది అనేటువంటిది కైలాస మానస సరోవరం ఉంది, బ్రహ్మదేవుడు స్వయంగా నిర్మించాడు మానసరోవరాన్ని. ఆ కైలాసాన్ని ఆయనే తెచ్చిపెట్టుకున్నాడు, ఎవరో పరమశివుడు. ఆ మానస సరోవరంలో నుండి పొంగిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవలా ప్రవహించి ప్రవహించి అది ఇప్పుడు టిబెట్లో ఉంది, చైనాలో. అక్కడి నుంచి నేపాల్లోకి వచ్చే నేపాల్లో నుండి ఇప్పుడు భారతదేశంలో ప్రవేశిస్తుంది, ఉత్తరప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్లో జాగేశ్వరం ఇంకా పైన ఉంది, అక్కడి నుంచి ఇలాగా వచ్చి అయోధ్య నగరాన్ని చుట్టుకొని వెళుతుంది. అయోధ్య నగరం దగ్గరే మానస సరోవరం నుండి వచ్చింది కాబట్టి దాన్ని సరయూ అన్నారు, సరయూ నది అన్నారు. కైలాసమేమో సాక్షాత్తు శివుడి యొక్క ఇష్టమైన ప్రదేశం, మరియు మానసరోవరం అంటే బ్రహ్మదేవుడే నిర్మించాడు, కానీ అది శక్తిపీఠం అట, అమ్మవారి కాలు అక్కడ పడిందట, తర్వాత శక్తిపీఠంగా కూడా అది మారు. సరయు సరస్సే, మానసరోవరం ఉంది అది సరస్సే కానీ శక్తిపీఠం, 18 శక్తిపీఠాల్లో అదొకటి అండి. సో కాబట్టి అత్యంత పవిత్రమైనటువంటిది అని, దాంట్లో నీళ్లు చల్లుకుంటే సకల పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయండి, అత్యంత శక్తివంతమైన ప్రదేశము, అత్యంత ఔషధీయమైన ప్రదేశం కూడా అండి అని. అక్కడి నుంచి వస్తున్నాయి ఈ నీళ్లు, అందుకే దీన్ని సరయూ నది అని అన్నారు. తర్వాత ఇంతకుముందు ఆయన వైశ్వత మనువు నిర్మించాడు ఈ నగరాన్ని, ఇదే సరయూ నది ఒడ్డున ఉండాలి అనుకొని నిర్మించాడు. అందుకే అత్యంత పావనమైనటువంటి ప్రదేశం ఇది సరయు గంగా సంగమం. అయోధ్యలో నుండి వచ్చింది సరయు, కానీ ఇక్కడ రెండు కలుస్తున్నాయి, సరయు వచ్చి గంగానదులు కలుస్తుంది కాబట్టి ఇంకా పవిత్రమైనటువంటిది అయ్యా ఈ ప్రదేశం, మహా తపోభూమి అయ్యా ఇది. సో కాబట్టి దీన్ని చూసుకున్నాం, ఇక్కడి నుంచి వెళదాము అని అనుకుంటారు. కానీ మీరు అడుగుతారు అలా నుంచి ప్రవేశించేటప్పుడు ఈ స్థానం యొక్క ఇంకా గొప్పతనాన్ని గురించి మాకు తెలియపరచండి అని. చూడండి, నానా ప్రకారై శగునై వాశ్యద్వి భైరవస్వనై సింహం వ్యాఘ్రవరాహైశ్చ వారణైశ్చోపశోభిదం ధవాళ్య కర్ణకగుబై బిల్వతిందుక పాటలై సంకీర్ణం అదేవిశ్చ కివ్యే తద్దారుణం వనం. వాళ్ళ ఆశ్రమం నుంచి బయలుదేరారు, బయలుదేరారు. వస్తూ 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 ఉంటే పెద్ద భయంకరమైన ఒక అడవి కనిపించింది, అడవి కనిపించదు. వీళ్ళు అడిగారు, ఎంత భయంకరంగా ఉంది ఈ అడవి, ఎందుకు దీని అడవి యొక్క చరిత్ర ఏంటి అని అంటారు. అడవి యొక్క చరిత్ర ఏంటి అంటారు. చరిత్ర ఏంటి అంటే అప్పుడు ఈయన చెప్తూ ఉన్నాడు ఏమిటి అని అంటే, పూర్వం వృత్రాసురుణ్ణి చంపి ఇంద్రుడు, వృత్రాసురుడు ఏమో బ్రాహ్మణ వంశంలో పుట్టాడు, ఒకనొక ప్రజాపతికి మనవడు అనేది ఒకటాడు, వాడిని చంపడం వల్ల బ్రహ్మహత్య పథకం వచ్చింది, అది పోగొట్టుకోవడానికని ఈ ప్రదేశానికి వచ్చాడట. ఇంద్రుడు కూడా ఇక్కడ తపస్సు చేశాడు. ప్రదేశం అంతా చూడండి ఎంత పావనమైనటువంటిదో. ఇంద్రుడు తపస్సు చేసి తన యొక్క మాలిన్యాన్ని పోగొట్టుకున్నాడు, పాపాలని పోగొట్టుకున్నాడు. దానికే దీని పేరేంటి అంటే మలద కరూష ప్రదేశము అని అంటారట. కరూషం మలదము అని కరూషం అని రెండు పేర్లతో ఆ ప్రదేశం పిలువబడుతూ ఉంటుంది. దాని తర్వాత అక్కడ అనేక మంది ఋషులు కూడా తపస్సు చేశారండి.
ఇంద్రుడే వరం ఇస్తాడట ఆ ప్రదేశానికి. ఏమని అని అంటే భయంకర అరణ్యంగా ఉంది కదా ఇప్పుడు, అంతకుముందు ఏంటంటే ఆయన యొక్క పాపాలను పోగొట్టిన ప్రదేశం కాబట్టి ఇది 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 అనేక కాలం వరకు సృష్టి వరకు కూడా మంచి ధనధాన్యాలతో వృద్ధి చెందేటువంటి ఉత్తమోత్తమైనటువంటి ప్రదేశంగా మారుతుంది అని ఆయన వరం కూడా ఇస్తారు. అందుకే రాబోయే కాలంలో ఏమైంది అంటే అప్పట్లో దాన్ని అంగదేశము అని కూడా అన్నారు. అనంగుడు అని అన్నారు కదా ఆయన, ఎవరు దేహం లేనివాడు అని మన్మధుడిని, అప్పుడు దేహం వెళ్ళిపోయింది అని అనంగ ప్రదేశం రాని అంగదేశము అనేవారట. ఇంద్రుడు వరం వలన కూడా అక్కడ పూర్తి అత్యద్భుతంగా ధనధాన్యాల వృద్ధి బాగా ఉండేదట. అంటే పాడి పంటలకు సస్యశ్యామలమైన ప్రదేశం అండి. ఇప్పటికి కూడా బీహార్లో దక్షిణ భారతదేశం అంతా నీళ్లు సరిపోవట్లేదండి అని కొట్టుకుంటున్నారు రాష్ట్రాలు రాష్ట్రాలు. బీహార్లోకి వెళితే వాళ్ళకి నీళ్ళు ఎంత అవసరం ఉన్నాయో అంత 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయట. 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయట, అంటే 10 రాష్ట్రాలకు సరిపోయే నీళ్ళన్నీ అక్కడ ఉన్నాయండి అని. అన్ని నదులు వెళ్ళి బీహార్లో దూకుతాయి నదులన్నీ, ఎంత పెద్ద 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 నదులన్నీ. అటువైపు నుండి వచ్చే గండకి, గంగ, ఇది సరయు, గంగా నది పైన 10 నదుల దాకా కలుపుకొని వస్తుంది, మొత్తం బీహార్లోకి వస్తాయి. బీహార్ పైగా ఏంటి అంటే అత్యంత సస్యశ్యామలమైన ప్రదేశం కూడా, కానీ వాళ్ళకు మంచి పంటలు పండించుకోవడం కూడా తెలియదు. పరిపాలకులు అట్లాగా అయ్యారేమో, మంచి పంట ఏ పంట పెట్టినా అద్భుతంగా నడుస్తుంది అక్కడ. కాయగూరలో ఇట్లాంటివన్నీ కూడా మేము అదంతా ప్రదేశాన్ని చూడడానికి వెళితే అక్కడ తీసుకున్నాం. దొండకాయలు ఉన్నాయి, ఎంత ఉంటాయి మనకు? 1000 అంత ఉంటాయి పెద్ద అంటే దొండకాయ. వాళ్ళకి ఇంత ఉన్నాయి దొండకాయలు, పెద్ద అరటిపండు అంత ఉన్నాయి. అంటే నేల ఎంత బలం కలిగినటువంటిది. ఏమన్నా కీర దోసకాయలు ఉన్నాయి చూడండి, ఒక ఇది ఉందే బియ్యం సంచి, 100 కిలోల బియ్యం సంచి ఉంటుంది, చక్కెర బ్యాగ్ అంత ఎత్తు ఆ బ్యాగ్లో వేసుకొని వస్తుంటే ఇంకా పైకి వస్తున్నాయి కీర దోసకాయలే. అలాగే అక్కడ వంకాయలు ఉంటాయి, ఎంత తెలుసా? 1 కాయ 4-5 కిలోలు ఉంటుంది, అంత పెద్ద. ఎందుకంటే ఆ భూమి కూడా అంత బలమైనటువంటిది, నీళ్లు కూడా కావలసిన నీళ్ళు. ఏమిటి ఇదంతా అంటే, ఇదిగో అనేక మంది దేవతలు అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తున్నారండి, వాళ్ళు వరాలు కూడా ఇచ్చున్నారండి. దానికి ఆ ప్రదేశాన్ని అంగదేశము అని పిలుస్తారట. అయితే ఈ విధంగా ధనధాన్యాలతో సమృద్ధంగా ఉండాల్సినటువంటి ప్రదేశం భయంకరమైన ఘోరమైన అడవిగా మారిపోయింది. ఇదేమిటండి గురువు గారు అని వెళ్ళాడు. అయ్యా ఇక్కడ ఒక యక్షిణి తాటకి అనేటువంటి ఆవిడ నివసిస్తూ ఉంది, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ, ప్రజల్ని, గోవుల్ని, పశువులతో సహా అన్నిటినీ తినేసింది. అవునా? పైగా ఆడ పక్క గుట్ట కనిపిస్తున్నాయే కొండలు, ఆ కొండలు అది తిని పారేసిన ఎముకల గుట్టలు, రాళ్ళ గుట్టలు కాదట, ఎముకల గుట్టలట. ఆ దేశాలు దేశాలు తినేసిందట. దానికి ఒక కొడుకున్నాడు, వాడి పేరు మారీచుడు. తాటకి కొడుకు మారీచుడు. మారీచుడేమో ఇంకొక వైపు వెళితే రావణాసురుడికి మేనమామ. అంటే రావణాసురుడికి వీడికి సంబంధం ఉంది. అంటే తాటకు కూడా అదే వంశానికి సంబంధించినటువంటిది, అదే వంశానికి సంబంధించినటువంటిది. ఆ ప్రదేశానికి ఒక యోజనం, అంటే 10-12 కిలోమీటర్ల దూరంలో, 12 కిలోమీటర్ల దూరంలో ఈ తాటకి నివసిస్తూ ఉందట. అదే ఇది అన్నారు కదా కరూష మలద ప్రదేశం అని చెప్పి, అక్కడ తను నివసిస్తుందట. ఆ దేశంలో ఉన్న మనుషులందరినీ తినేసింది, తినేసిందట. ఎవరయ్యా ఇంత భయంకరమైనటువంటి రాక్షసి, దాని వృత్తాంతాన్ని చెప్పండి అని రామలక్ష్మణులు అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తాడు, అయ్యా పూర్వం సుఖేతుడు అనే ఒక ఆయన ఉన్నాడు,
ఒక యక్షుడే ఆడ తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భగవంతుడు వాడికి వరం ఇచ్చాడు, ఒక కుమార్తె పుట్టేటట్లుగా బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. వాడేమో సంతానం కోసం చేశాడు. సంతానం అంటున్నా ఏమనుకుంటారు ఎవరైనా? తల్లి కూడా స్త్రీయే అయినా కొడుకు కావాలని కోరుకుంటుంది, అవునా? వంశుద్ధి కావాలి, తర్వాతనే కూతురు కావాలని కోరుకుంటారు, అవునా కదా? తప్పనిసరి కుమారుడు కావాలని ఫస్ట్ కోరుకుంటారు కదా, ప్రారంభాన్ని బట్టి వస్తూ ఉంటారు అనుకోండి. ఏంటి అంటే ఇక్కడ వీడేమో సంతానం అని అంటే ఆయన స్త్రీని ఇచ్చాడట, ఆ తర్వాత కొడుకు కదా అనుకున్నాడు వీడి లోపల. కాదయ్యా, నీకు స్త్రీ సంతానం కలుగుతుంది, కాకపోతే ఆ పుట్టబోయే అమ్మాయికి 10,000 ఏనుగుల బలం వస్తుంది పో అన్నాడు. 10,000 ఏనుగుల బలం వస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి పెరిగి పెద్ద అయ్యేటప్పటికీ అవును శుద్ధుడు అనేటువంటి వాడు అతనికి ఇచ్చి పేరు పెళ్లి చేశాడు. జంబాసురుడు కుమారుడట, వాడు సుందుడు అనేవాడు, వాడి పేరు. వాడికి ఇచ్చి ఆమెను పెళ్లి చేశాడు. తర్వాత 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 ఏం చేసింది, ఆ సుందుడిని ఆమెకేమో కొడుకు పుట్టాడు మారీచుడని. మారీచుడని అగస్త్య మహాముని శాపానికి గురి అయి ఆ సుందుడు చచ్చిపోతాడు. చచ్చిపోతాడు. ఆ తర్వాత అగస్త్యుని చంపడానికి వీళ్ళిద్దరూ వెళతారు. ఎవరు? తల్లి కొడుకు ఈ తాటకి ప్లస్ మారీచుడు ఇద్దరు కలిసి అగస్త్యముని ఆశ్రమానికి వెళతారట. వాళ్ళ ఇద్దరు ఆయన్ని చంపేద్దాము అనే వెళతారట. చంపితే ఆయన చూసి ఏం చేస్తాడు, శాపం పెట్టి పారేస్తాడు. మహారాక్షసులుగా మారిపోండి, వాళ్ళిద్దరినీ శాపం పెడతాడు. యాక్చువల్గా యక్షులట, కుబేరుడు ఉన్నారే వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు. కానీ అగస్త్యుడి యొక్క శాపం వలన వీళ్ళిద్దరూ రాక్షసులుగా మారిపోతారండి. చివరికి ఇద్దరు ఎవరి చేతిలో చచ్చిపోతారు? ఇద్దరు ఇద్దరు రాముడి చేతిలోనే చచ్చిపోయారు. వాళ్ళకు కూడా ఏదో పుణ్యం ఉంది. కారణం ఏంటంటే ఆయనే ఏదైనా శాప విమోచనం చెప్పుకుండా ఉండొచ్చు, మహావిష్ణువు మిమ్మల్ని సంహరించి మీకు శాప విమోచనం చేస్తాడను ఎట్లాగో. కానీ ఆ విషయం తెలియపరచలేదు. ఎందుకు అని అంటే వాళ్ళు చనిపోయారు కానీ తర్వాత కనిపించలేదు వాళ్ళు. కాబట్టి ఆ రాక్షసి ఈ ప్రదేశంలో ఉంటూ మొత్తం ఇక్కడ ఉన్న జనల్ని ఏది పశువుల్ని అన్నిటినీ సంహరించేస్తుందయ్యా. రామ ఎలాగైనా సరే ఆ నరభక్షకురాలిని నువ్వు సంహరించాలి. రాముడు ఆలోచనలో పడతాడు. ఏమని? స్త్రీ కదా, నేను మహాపురుషుడైన వాడు స్త్రీని ఎట్లా సంపాదన? ఆయన ఇట్లా ఆలోచన చేస్తూ ఉంటేనే వెంటనే విశ్వామిత్రుడు కనిపెట్టేస్తాడు. లోపల ఆలోచనలే కనిపెట్టేసి ఆయన చెప్తాడు, రామ స్త్రీ కదా ఎలాగా చంపాలి అని ఆలోచన చేయకయ్యా, స్త్రీని ఎలా చంపాలని నువ్వు ఆలోచన చేయకు. తను ఆకారంలో స్త్రీ అయినా పరమమైన రాక్షసి, పైగా ఆయన కొన్ని ఉదాహరణలు చెప్తారు. పూర్వం విరోచనుడు కూతురు ఉంటుందట, ఆమె పేరు మందర అట. ఈ మందర కాదు, విరోచనుడు కూతురు మందర అనే ఆమె. ఆమె ఏం చేస్తుంది, రాక్షసులకి సపోర్ట్ చేస్తూ దేవతలను మట్టుపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇంద్రుడే వచ్చి చంపేశాడట మందరం. ఆ తర్వాత భృగు పత్ని శుక్రాచార్యుడికి తల్లి ఉషణ అనే ఒక ఆమె ఉంటుందట. ఈమె కూడా రాక్షసులకు సపోర్ట్ చేసి దేవతలను సంహరించడానికి ప్రయత్నం చేస్తుంది. సాక్షాత్ విష్ణుదేవుడే వచ్చి చంపేస్తాడు. కాబట్టి నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, స్త్రీ కదా అని. జనులకు కీడు చేసే ఏ వ్యక్తి అయినా సరే, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, రాజు సంహరించాలయ్యా అంటు. స్త్రీ అంటేనే మృదువైన స్వభావం కలిగిన వాడు అని, పురుషుడు అంటే ధైర్య సాహసాలు కలిగిన వాడు అని, రెండు ఉండాలి. పురుషుడు అంటే ధైర్యం సాహసం ఉండాలి, స్త్రీ అంటేనే మృదు స్వభావంతో ప్రేమ చూపించగలగాలి. తన కష్టం వస్తున్నా ఎదుటి వాళ్ళకి సహాయం చేసే ఉదయం ఉండాలి. అది లేనప్పుడు స్త్రీ అని ఎట్లా అంటారు, అయ్యా ఇది ఆకారం స్త్రీగా ఉంది కానీ నిద్ర లేచినప్పటి నుంచి ఎంత మంది జనులను చంపేసి గుట్టలు గుట్టలుగా ఎముకలు పోగు పోసింది అని అంటే, గుట్టలు పోసింది అని అంటే ఎంతమంది చంపొట్టారు,
రామ అస్సలు ఆలోచించకు, సంహరించాయి అంటాడు. అప్పుడు రాముడు అంటాడు, సరే పితృర్వచన నిర్దేశాత్ పితృవచన గౌరవాత్ వచనం కౌశిక సేతి కర్తవ్యం అవిశంకయ. అయ్యా, నేను మా నాన్నగారి దగ్గర నుంచి మీ వెంట వస్తూ ఉండేటప్పుడు మా నాన్నగారు ఒక మాట చెప్పారు నాకు. ఏమని? అయ్యా, గురువు గారు ఏం చెప్తే చెయ్యని. కుమారుడు తండ్రి మాట వినాలి, అవునా? తండ్రిని తిరస్కరించకూడదు ఖచ్చితంగా. తండ్రి తను నేర్పించగలిగిందంతా నేర్పించిన తర్వాత తన కొడుకు ఇంకా గొప్పవాడు కావాలి అని కోరుకుంటాడు లేదా? తనకంటే గొప్పవాడు కావాలి ఏ తండ్రి అయినా కోరుకుంటాడు. అలా కోరుకునే తండ్రి ఏంటి అంటే, గురువుని చూపించు, నువ్వు గురువుగారు మాట వినవయ్యా అని అంటే నా కొడుకు కంపల్సరీగా ఆయన మాట అంటే ఇంకా పైకి వెళతాడు. ఆ భావాన్ని గ్రహించి చెప్పగలగాలి. అయ్యా, నేను వస్తూ ఉన్న సందర్భంలో మా నాన్నగారు చెప్పారు ఏమని, విశ్వామిత్రుడు గురువుగారు ఏం చెప్తే చేయమని, కాబట్టి మీరు చెప్పినట్టు నేను చేస్తానయ్యా అని అంటాడు. చేస్తానని ఇప్పుడు తాటకని వదిస్తాను. వీళ్ళు బాణాలు వేస్తూ ఉంటే అది ఇంకా గర్జిస్తుందట, ఆకాశం ఎత్తు కనిపిస్తుందట, అలాగా రాళ్ల వర్షం కురిపిస్తుందట, రక్తము ఎముకల వర్షం కురిపిస్తుందట, భయంకరంగా వస్తుందట. ఈయన కొంచెం చిన్న చిన్న బాణాలు వేస్తూ ఉన్నాడు దాని మీదకి, లేదు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చేసిందట. రాముడిని ఆయన వచ్చి నోరు తెరిచి తినేస్తాను అని వచ్చేసిందట. ఒకసారి విశ్వామిత్రుల వారు గర్జించారు, తాటకి దూరం ఆగింది. కొట్టు వెంటనే అన్నాడు, వేసాడు బాణం, తెగిపడిపోయింది. ఏమయ్యా, ఎవరయ్యా తాటకి, వినిపిస్తుందా? హరి ఓం, వినిపిస్తుందా మీకు? కనిపించట్లేదు. ఎవరు తాటకి అంటే, కొంచెం ముందు వెనక సందర్భాన్ని కానీ గుర్తిస్తే స్పష్టంగా అర్థమవుతుంది కదా. రాముడికి విద్యాభ్యాసం అయిపోయింది, దశరథుడు అనుకున్నాడు పెళ్లి చేసేద్దామని కదా. కానీ ఈ లోపల వీళ్ళు ఒక చిన్న కోరిక కోరుకున్నారు, దేశమంతా చూసి వస్తామని. విద్యాభ్యాసం అయిపోతూనే సరిపోదు, వివాహం చేసుకోబోయే ముందే దేశం యొక్క స్థితిగతులు అన్నీ తెలుసుకోవాలండి అని ఒకటి. దేశంలో అనేక రకాలుగా జనాలు జీవిస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన గుణాలు కలిగి ఉంటారు కదా. వాళ్ళల్లో అల్పగుణాలు కలిగిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితం ఎట్లా ఉంది? ఉత్తమ గుణాలు కలిగిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితం ఎలాగా ఉంది? ప్రాక్టికల్గా చూసి వస్తే మనసు విశాలమవుతుంది, అల్పమైన గుణాలని వదిలిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది, వ్యక్తి చేసే ప్రతి పని జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటే కేవలం ధనం పెరిగితే సరిపోదు, మంచి పేరు కూడా రావాలి, దాంతోపాటు ప్రశాంతత పెరగాలి. ఇవన్నీ రావాలంటే సద్గుణాలు పెరగాలి కదా. ఇవన్నీ రావాలి అని అంటే, అదిగో అయ్యా గురువుగారు చూపించే మార్గంలో నడవు అయ్యా అన్నారు. ఏం చూపిస్తున్నారు గురువుగారు? ఎవరా గురువుగారు? గురువుగారి పేరేంటి? గురువుగారి పేరేంటి? ఇక్కడ విశ్వామిత్రుల వారు, అవునా? విశ్వామిత్రుడు అంటే విశ్వానికే మిత్రుడు, విశ్వానికి అంతటికీ మంచి కోరుకునేటువంటి వాడే విశ్వామిత్రుడు. ఆయనే ఆధ్యాత్మిక ఆచార్యుడు అని, ఆయనే గురువు అని. ఎవరయ్యా గురువు అంటే, నువ్వు గొప్పవాడు కావాలి అని అంటే గొప్ప పనులు చేయాలి. గొప్ప పనులు అంటే ఏంటి అని అంటే, ఎక్కువ మందికి ప్రయోజనకరమైన పనులు నువ్వు చేస్తున్నావురా అంటే నువ్వు గొప్పవాడు అవుతావు ఖచ్చితంగా. ఒకటి, మనసు విశాలం అవుతుంది. రెండు, లోపల నుండే భగవంతుడు అన్ని రకాల శక్తులు ఇస్తాడు మనిషికి.
పనిచేయడానికి శక్తే కాదు, ఉత్తమోత్తమైనటువంటి గుణాలు భగవంతుడే ఇస్తాడు. భగవంతుడి నుండే వస్తాయి సద్గుణాలన్నీ కూడా, శక్తి గుణాలు భగవంతుడి నుండే వస్తాయి. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే, అయ్యా స్వార్థ బుద్ధిని జయించి నిస్వార్థ బుద్ధిని పెంచుకునే కొద్దీ సమాజంలో ఎవడైనా గొప్పవాడు అవుతాడు. అవునా? నీకు ఎంత ఉన్నది అనేది కాదు, నువ్వు ఎంత మంచి పనులు చేస్తున్నావు, ఎంత ఎక్కువ మందికి ఉపయోగపడుతున్నావో దాన్ని బట్టి సమాజంలో పేరు వస్తుంది, అదే ఎక్కువగా తృప్తినిస్తుంది. నీకేదైనా చిన్న కష్టం వస్తే సమాజం అంతా నీ వెంట ఉంటుంది, నీకు సపోర్ట్ ధైర్యం వస్తుంది. మంచి పనులకు ఎప్పుడు ఆధారణ ఉంటుంది. నువ్వు దైవాన్ని ఆశ్రయం చేస్తున్నావా, భయం ఉండదు, మనసు విశాలం అవుతుంది. అదే వ్యక్తి తనను తను సమాజంలో అత్యంత తొందరగా వేగంగా గొప్పవాడిగా మార్చుకునేటువంటి విధానం. అదే తండ్రి మాట చెబదాటకూడదు అనేది వినండి స్టార్ట్ అయ్యి, అంతకుముందు ఏమన్నారు, కౌశల్యకు ఆనందం కలిగించేవాడు తల్లికి ఆనందం కలిగించేవాడు తండ్రి మాట వినేవాడు, ఇవి రెండూ కలిపితే ఏమైంది, గురువు యొక్క మార్గనిర్దేశంలో నడిచేవాడు వాడు తాటకిని చంపగలడు. తాటకి అంటే లోపల ఉన్న కరుడుగట్టిన స్వార్థపూరితమైన దుర్మార్గ భావాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి ఇవి? జన్మ జన్మలలో మనం తెలుసో తెలియకో చేసిన చెడు కర్మలు ఉంటాయే, వాటి అన్నిటి ఫలంగా లోపల ఈ వాసనలన్నీ కట్టుకట్టుకోనున్నాయి. గురువు మాట విని నిస్వార్థంగా చెప్పాడుగా, అయ్యా జనులకు అందరికీ కష్టం కలిగిస్తుంది, ఇది నువ్వు సంహరించచ్చు, సంహరించాలి. అంటే ఇతరులకు కష్టాలు కలిగించే గుణాన్ని సంహరించాలి. బయట వ్యక్తి అయినా లోపల గుణమైనా ఒకటి, ఈయన రాజు కదా, సమాజానికి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి నువ్వు ఈ పని చేస్తీరాలి అని అన్నప్పుడు అర్థమవుతుంది ఆయనకి. రాముడు ఎందుకు ఆగాడు అంటే మనందరికి అర్థం కావడానికి, రాముడికి అర్థం కాదా, అర్థం కావడానికి ఆగాడు, తాటగానే కొట్టాడు సంభేశాలు. చెప్పాడు వీళ్ళకి ఇద్దరు ఎవరున్నారు, కొడుకులు ఉన్నారు ఆమెకి, మారేశుడు సుబాహుడు, అది కూడా చెప్పారు కదా. అజ్ఞానం మోహపూరితమైన స్వార్థపూరితమైన అజ్ఞానం ఎక్కడైతే ఉందో దాంట్లో నుంచి పుట్టిన వాళ్ళే మారీచుడు సుబాహుడు, రాక్ష వాళ్ళే కామక్రోధాలు అండి అని అంటారు. జనాలు ఎందుకు రాక్షసులుగా మారుతారు అని అంటే, లోపల కోరికలు దుర్మార్గం వైపు తిరిగాయి అని అంటే, సమాజానికి కంటకప్రాయంగా తయారవుతాడు. మొట్టమొదట అజ్ఞానాన్ని కొట్టివేస్తే అందరిలో దేవుడున్నాడు, నువ్వేం చేస్తే ఏ బుద్ధితో పనిచేస్తే అదే ఫలం ఇస్తాడు, మంచి బుద్ధితో చేస్తే మంచి ఫలాలు ఇస్తాడు, చెడు బుద్ధితో చేస్తే ఈ బుద్ధిలో ఉన్న దోషం తాటకి స్వార్థపూరితమైన దుర్మార్గం దాన్ని జయించేశాడు, ఎప్పుడు ముందుకెళ్తున్నాడు. ఆ తాటకిని చంపింది ఎవరు, రామచంద్రుడు కదా, అప్పుడు దానికి కూడా ముక్తి కలిగి ఉంటుందిగా. అవునా? ఆ ప్రదేశంలోనే ఇప్పుడు ఒక పెద్ద ఆశ్రమం కట్టాడు ఒక ఆయన. దక్షిణ భారతదేశం నుండి వెళ్ళి ఒక ఆయన వైష్ణవ స్వామి సాధు అదే ప్రదేశంలో ఆశ్రమం కట్టి ఈయన సమాధి కూడా అక్కడే చేసుకున్నాడు, తాటకిని చంపిన ప్రదేశంలో, తాటకిని చంపిన ప్రదేశంలో. అది కూడా ఈ సిద్ధాశ్రమానికి దగ్గరగానే ఉంటుంది. చెప్తాడు అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి సిద్ధాశ్రమానికి వచ్చేస్తారు. చెప్తాడు తాటకిని వధించేయి, ఈరోజు రాత్రికి లోపలనే మనం సిద్ధాశ్రమానికి వెళ్ళిపోదాము అని రాత్రికి ఆశ్రమానికి వచ్చేస్తారు. ఇప్పుడు ఆ విశ్వామిత్రుడి యొక్క ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమంలో కూడా సరస్వతి శిశు మందిరం, విద్యారాణి ఆవాస కేంద్రం అని అంటారు వాళ్ళది, ఆశ్రమం ఉంది ఇప్పటికీ, ఆశ్రమ పాఠశాల, ఆశ్రమ పాఠశాల ఉంది ఇప్పటికీ అక్కడే. మేము అక్కడే ఆగాము రెండు రోజులు, అక్కడే ఎంటర్ చేసాము, ఆశ్రమంలోనే ఆ పాఠశాలలోనే ఎంటర్ చేసాం. అంటే ఆ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుందో చూడండి, దగ్గర దగ్గరే ఉంటాయి.
కొన్ని కిలోమీటర్లే డిస్టెన్స్. అక్కడికి వచ్చి రాత్రి అక్కడ ఆగారు. ఆగిన తర్వాత డిస్కస్ చేశారు, అయ్యా రేపు ఉదయమే ఇది యజ్ఞం ప్రారంభమవుతుంది, మీరు అలర్ట్గా ఉండాలి అని. వీళ్ళకి చెప్పారు కదా, ఆల్రెడీ బలాది బల విద్యలు నేర్పించాడు కదా, ఆ మంత్రాలు అవి మంత్రోచ్చారణ చేస్తూనే వీళ్ళకి ఆల్రెడీ శక్తి వచ్చింది. వారం రోజులు నిద్ర ఆహారము కూడా లేకుండా ఉంటారు. చెప్తారు, అయ్యా రాక్షసులు ఏ విధంగా ప్రవేశించడానికి అవకాశం ఉంది మాకు తెలియపరుస్తూ మీరు యజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించేసుకోండి అని. వాళ్ళు ప్రారంభిస్తారు, యజ్ఞం ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత చెప్తారు, అయ్యా వాళ్ళు మొదట కొద్ది రోజులు కామ్గా ఉన్నట్టే ఉంటారు, చివరికి వచ్చేటప్పుడు ప్రకోపిస్తారు. ఎవరు? రాక్షసులు. మీరు అలర్ట్గా ఉండి చివరి రోజు వీళ్ళు ఆటంకాలు కలిగిస్తారు, కాబట్టి ఆ రోజు వాళ్ళని నిగ్రహించడానికి సంహరించడానికి ప్రయత్నం చేయండి అని. అంటే వీళ్ళు అలర్ట్గా కాచుకుంటూ ఉంటారు. ఇక్కడ వారం రోజులు యజ్ఞం, 6 రోజులు చాలా అలర్ట్గా ఉంటారు. 7వ రోజు వచ్చేటప్పటికి ఆకాశంలో కొన్ని ఉత్పాతాలు కనిపిస్తాయి, మంటలు కానీ ఏమిటా అంటే వీళ్ళు వస్తూ ఉన్నారు. వచ్చి పైన నుండి రక్తము ఎముకలు కురిపించడానికి రెడీ అవుతున్నారట. రాముడు బాణాలతో బయట ఏదైనా సిసి బిల్డింగ్ ఆర్సిసి ఉంది, స్లాబ్ వేస్తాం చూడండి కాంక్రీట్తో, అలాగ బాణాలతో మందిరి కట్టేశాడట. ఆశ్రమ ప్రదేశం అంతా పయనించి ఎదురడానికి అవకాశం లేదట. వాళ్ళకి ఇంకా కోపం వచ్చిందట. సుబాహుడు పరిగెత్తుకుంటూ వస్తాడు లోపలికి, లోపల తీసుకొని వచ్చి చెడగొట్టడానికి. రాముడు బాణం వేస్తే వాడు భస్మం అయిపోతాడు, కాలిపి చచ్చిపోతాడు. తర్వాత మారీచుడు పరిగెత్తాడు, మారీచుడు పరిగెత్తే బాణం వేస్తాడు రాముడు. ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తూనే వాడి కన్నుకు తగులుకుంటుందట. అక్కడ ఎక్కడ బీహారం తీసుకెళ్ళి హిందూ మహాసముద్రంలో పడేస్తుందట, కన్యాకుమారి కట పక్క పడేస్తుంది అక్కడ నుంచి. అయితే విషయం ఏమైంది, వాడు చావల చావు తప్పి కన్ను లొట్టబోయింది అని అంటారే, కన్ను పోయింది వాడికి అప్పటి నుంచి ఒకే కన్నాడు. సుబాహుడు చచ్చిపోయాడు, ఈడు మిగిలాడండి. యజ్ఞం పూర్తి అయిపోయింది, అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చావు, ఎక్కడి నుంచో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఆ అహల్యాదేవి ఆశ్రమం ఉంది కదా, అక్కడికి దగ్గరే ఒక ఇప్పుడే ఒక 5-6 కిలోమీటర్లు ఉంది అహల్యాదేవి ఆశ్రమం. ఉత్తరం వైపుకి వెళుతుంది, గంగ ఒడ్డునే ఉంది అహల్యాదేవి ఆశ్రమం. అక్కడికి వెళ్ళి అహల్యాదేవిని ఉద్ధరించి అటు నుంచి జనకపురికి వెళ్ళిపోతారు కదా, జనకపురికి వెళ్ళిపోతారు. ఇదంతా ఏంటయ్యా అంటే, యజ్ఞం ఎన్ని రోజులు? వారం రోజులు అవునా? వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు అవునా? 7 రోజులు యజ్ఞం జరుగుతూ ఉండాలి. అంటే జీవితం అంతా యజ్ఞంలాగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతో అని మనం ఏ పని చేసినా అది యజ్ఞంగా మారిపోతుంది. నువ్వు ఏ పని చేస్తున్నావో కాదు, ఏ దృష్టితో చేస్తున్నావు. లోపల ఉన్న తాటకనే రాక్షసి చచ్చిపోతే, అజ్ఞానం స్వార్థం మోహం చచ్చిపోతే ఇప్పుడు చేసే ప్రతి పని అందరూ సుఖంగా ఉండాలి. ఎన్ని రోజులు భావించాలి? వారం రోజులు భావించాలి. ఏదో ఆదివారమో శుక్రవారమో అనుకుంటే సరిపోదు. దానికే హిందువులకి పూజలు కూడా ఎన్ని రోజులు చేయాలండి అంటే, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, రోజుకు ఒక దేవుడు చూపిస్తారు కదా, అలాగని ఎప్పుడు చేస్తుండాలి వారం రోజులు అని. మొదటి 6 రోజులు ఏం జరగలేదు అంటే, మొదటి 6 రోజులు ఏమిటి? 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు, ఇవే 6. ఈ 6 నిగ్రహించబడితే బుద్ధిలో మళ్ళీ అహంకారం ప్రకోపిస్తుంది, దాని నుండి కామం క్రోధం 2 పైకి వస్తాయి కదా. వాళ్ళే మారే సుబాహుడు క్రోధాన్ని సంహరించేశాడు పూర్తిగా. అయ్యా కోరిక అసలే లేకపోతే నువ్వేం చేయలేవు, కోరికలో దుష్టత్వం అన్నీ తీసేయి కదా. మారీచుడు కోరికకు చిహ్నం, కోరికలో చెడుని తీసేయి, అందుకే ఒక కన్ను లొట్టబోయింది అని. మంచి చెడు 2 ఉంటాయి పనిలో, చెడును తొలగించేసేయి, మంచి మాత్రమే పెట్టుకొని నువ్వు పని చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయి అని. తర్వాత అహల్యాదేవి ఆశ్రమానికి వెళ్ళారు. అహల్యాదేవి గురించి చరిత్ర చెప్పుకోవాలంటే చాలానే ఉందండి అంతకుముందు అంతా. కానీ ఇప్పుడు ఈయన అక్కడ అడుగు పెట్టేటప్పటికి కొంతమంది చెప్తారు, ఆయన ఆమె తపస్సు చేస్తూ ఉంటే కాళ్ళతో తన్నాడు విగ్రహం అని కదా, ఆయన రాతిని తనితే అలేసిందని. నో నో, ఈయన భగవంతుడు, ఆమె తపస్సు చేస్తుంది,
తపస్సు చేసే వాళ్ళను భగవంతుడు కాలుతో తంతాడా? ఆశ్రమంలో అడుగు పెడితేనే లేచుకొచ్చుందా? అవునా? దేవుడు మీ ఇంటికి రావాలంటే ఏం చేయాలి? రోజు పూజ చేస్తారు, ఆవాహనం చెప్తారు, వచ్చినట్టు కనిపిస్తుందా? లేదు, చేస్తూనే చేస్తూనే ఉంటారు. కానీ తెలిసి చేసే పూజనే తపస్సు అంటారు. ఆయన మనసులో దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటా వస్తాడండి ఆయన. నీ మనసులో ఆయనే ఉండి నువ్వు బయట పూజ చేస్తున్నావు అంటే అదే తపస్సు. వస్తాడు దేవుడు. వచ్చాడు లేదా? వచ్చాడా లేదా? నేరుగా దిగి వచ్చాడు ఆయన. ఆయన అడుగు పెట్టడంతో ఇంకేముంది? భగవంతుడు నిజంగానే వచ్చాడు అనంటే, మీ ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారు అనంటే సంతోషం తెలిసేస్తారు కదా. మహాత్ముడు వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. సాక్షాత్ భగవంతుడే వస్తే ఎలా ఉంటుంది? కాబట్టి ఆయన వచ్చేటప్పటికి పాపాలన్నీ వెళ్ళిపోయాయి. ఇన్ని రోజులు తపస్సు చేయడం వలన లోపల పాప పరిహారం అయింది. భగవంతుడు అడుగుపెట్టాడు. వెంటనే గౌతమ మహర్షి కూడా వచ్చేశాడు. వాళ్ళిద్దరూ కలిసిపోయారు. వాళ్ళ లోపల బాధలు అన్నీ తొలగిపోయాయి. ఆ తర్వాత వాళ్ళని పూజించారు రామలక్ష్మణులు. వాళ్ళు ఋషులు కదా, అహల్య గౌతములని వీళ్ళే పూజిస్తారు విశ్వామిత్రుల వారితో సహా. విశ్వామిత్రుల వారు కూడా కూర్చుంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళు ముగ్గురు నీళ్ళు పూజిస్తారు. అక్కడి నుండి బయలుదేరి గంగను దాటి ఇంకా ముందుకు వెళతారు. ముందుకు వెళితే అక్కడి నుంచి ఒక 200 కిలోమీటర్లు, ఇంకా ఎక్కువగానే ఉంటుంది. పాట్నా నుండి ఒక 200 కిలోమీటర్లు వెళితే అక్కడ కూడా ఒక సీతామడి అని ఉంది. అమ్మవారు అసలు దొరికింది అక్కడ. అప్పట్లో జనక మహారాజు యొక్క రాజ్యం, మిథిల రాజ్యం అది. ఇప్పుడు నేపాల్ అదేమో ఆయన ఆయన రాజ్య అదేది అంతఃపురం ఉన్నటువంటి దేశమేమో అదేమో నేపాల్లోకి వెళ్ళిపోయింది. ఇదేమో బీహార్లో ఉంది. మధ్యలో ఎంత 100 కిలోమీటర్లే గ్యాప్. ఈ సీతామడి తర్వాత 40 కిలోమీటర్లు వెళితే బీహార్ అయిపోతుంది, నేపాల్ వస్తుంది. నేపాల్లో ఇంకొక 60 కిలోమీటర్లు వెళితే మిథిల నగరం వస్తుంది. ఉంది ఇప్పటికీ, ఆ జనకుడు పరిపాలించినటువంటిది. ఒకప్పుడు అంతా ఒకటే కాబట్టి ఇదంతా కూడా ఆయన రాజ్యంలోనే ఉండేది. అక్కడ దాకా వీళ్ళు వెళ్ళిపోతారు. ఏమైందండి తర్వాత? రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.